సంగారెడ్డి జిల్లా రుద్రారం గణేష్ టెంపుల్లో వినాయక చవితి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. స్వామివారికి ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. సింధూర వర్ణంలో శోభిలుతోన్నటువంటి వినాయకుడిని దర్శించుకునేందుకు ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు హైదరాబాద్, కర్ణాటక నుంచి భక్తులు తరలివస్తున్నారు. సంకష్టహర సిద్ధి విద్యా గణపతిగా ఇక్కడి గణేష్కు పేరుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చవితి సందర్భంగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి దేవాలయాన్ని కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నేను సంగారెడ్డి జిల్లా రుద్రాంలో ఉన్నటువంటి సంకటహార సిద్ధి వినాయక ఆలయం ఏదైతే ఉందో ఆ ఆలయం గణేష్ టెంపుల్ వద్ద ఉన్నాను. ఈ ఆలయం ఇక్కడ వినాయకుడు సింధూర వర్ణంలో ఉండడం ఈ వినాయకుని ప్రత్యేకత, ప్రధాన ప్రత్యేకత. ఇక్కడ చాలా మంది భక్తులు కూడా ఇటు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగానే కాకుండా హైదరాబాద్, కర్ణాటక నుంచి ఇక్కడ స్వామివారిని దర్శించడానికి భారీ ఎత్తున కూడా భక్తులు వస్తూ ఉంటారు. మళ్ళీ ముఖ్యంగా వినాయక చవితి కావడంతో మనం ఆ మొత్తం రద్దీ చూసుకోవచ్చు. భక్తుల రద్దీ ఇసుకేస్తే రాలనంత జనమంతా కూడా స్వామివారిని వచ్చి దర్శించుకుంటున్నారు. ఆలయ అర్చకులు జగదీష్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. పంతులు గారు చెప్పండి, అసలు ఈ ఆలయ విశిష్టత అసలు ఏంటిదండి? శ్రీ గురుభ్యో నమః. వక్రదండ మహాకాయ సూర్యకోటి సంప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఈ యొక్క క్షేత్రం యొక్క ప్రాముఖ్యత తెలంగాణ రాష్ట్రం లోపల జాతీయ రహదారిపైన దక్షిణముఖంగా వెలిసిన సిద్ధి వినాయక స్వామి. ఈ యొక్క స్వామివారికి నిష్ఠతో 108 ప్రదక్షిణలు 11 వారాలు చేసుకుంటే అది ఎలాంటి సమస్య ఉన్నా తీరిపోతుంది. అలాగే విద్యార్థులు విద్య గురించి స్వామివారికి ప్రదక్షిణ చేసుకుంటే మంచి విద్య లభిస్తుంది. విదేశాల్లో వెళ్ళడానికి ప్రయత్నించే వారికి వీసా అలాంటివన్నీ స్వామివారు ఇస్తున్నారు. కాబట్టి ఇది ఎలాంటి యొక్క ప్రచారం లేకుండానే ఒకరికొకరు చెప్పుకుంటూ ఈరోజు ఈ విధంగా అభివృద్ధి చెందడానికి కారణమైంది. అలాగే ఇక్కడ స్వామివారికి సంవత్సరంలో భాద్రపద శుద్ధ చవితి మొదలుకొని అనంత చతుర్దశి వరకు బ్రహ్మోత్సవ కార్యక్రమాలు చేస్తాము. ఆ యొక్క బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి ప్రతిరోజు ఒక అలంకరణ, ఆదిత్యాది ఉపగ్రహాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరోజు ప్రస్తుతము మొదటి రోజు హరిద్ర అలంకరణ, రెండవ రోజు కుంకుమ అలంకరణ, మూడవ రోజు గంధ అలంకరణ, తర్వాత అన్నపూర్ణేశ్వర స్వామి, లక్ష్మీ స్వరూపము, ఇలాంటివన్నీ మొత్తం 10 రోజులు 10 అలంకరణలు వస్తుంటాయి. ఇక్కడ వినాయకుడు సింధూర వర్ణంలో ఉంటారు. ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా కూడా వినాయకుడు మన సింధూర వర్ణంలో ఉన్నటువంటి వినాయక స్వామిని మనం చెప్పుకోవచ్చు. అసలు సింధూర వర్ణం ఉండడానికి గల ప్రత్యేకత ఏంటి? స్వామివారి పుట్టపైన బీజ అక్షరాలు చెక్కబడి ఉన్నాయి. వాటిని చూసేటంత శక్తి మనకు లేదు. కాబట్టి అందుకని ఆ యొక్క శక్తిని ఎలా ఇదవుతుందో అని ఆలోచించి ఆ శక్తిని తట్టుకునే యొక్క శక్తి సింధూరానికి ఉందని చెప్పేసి ఈ గణపతికి సింధూరం రాయండి పోయండి అని చెప్పేసి గురుగారు చెప్పారు. ఆనాటి నుండి అదే విధి విధానం లోపల నడుస్తుంది. కెమెరామ్యాన్ రమేష్, శ్రీనివాస్, ఎన్టీవీ, సంగారెడ్డి జిల్లా.